హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ఛానల్. క్రిస్పీ కార్న్ వడ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 1 కప్ పచ్చి మొక్కజొన్న గింజలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వెల్లుల్లి రవ్వలు, కొద్దిగా అల్లము, కారానికి సరిపడే మిర్చి వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత కార్న్ వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోనికి తీసివేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 కప్ శనగపిండి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకున్నాను. అలానే కట్ చేసుకున్న 1 కప్ కొత్తిమీర వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్ వేసుకోవాలి. 1 కప్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ముందుగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని వడపిండిని తీసుకొని కవర్ మీద వడపిండిని వేసి ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ రెడీ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వడపిండిని వేసుకోవాలి. ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా రెడీ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వడలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలను ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. గోల్డెన్ కలర్లో వడలు వచ్చాక ప్లేట్లోనికి తీసివేసుకోవాలి. ఈ వడలను టమోటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.